హాయ్, ఈ వీడియోలో నేను ఫోటోషాప్లో ఉన్న మెనూ బార్లో ఉన్న విండోస్ అనే మెనూని ఎలా ఉపయోగించుకోవాలి, అందులో ఉన్న అంశాలు మొదలైన విషయాలన్నింటినీ నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో మొట్టమొదటిగా విండోస్ క్లిక్ చేసినప్పుడు మొట్టమొదటిది డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ విండోస్ మెనూలో డాక్యుమెంట్స్ అనేది డల్గా ఉంది. ఇప్పుడు నేను ఫైల్లోకి పోయి కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేస్తున్నాను. మొత్తం నేను ఇప్పుడు 4 ఇమేజెస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా కనపడుతుంది, మరియు ఈ డాక్యుమెంట్స్ యొక్క నేమ్స్ మనకి కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు 4th అన్నది పైన ఉంది. సో దీన్ని మనము మార్చాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ది ఇమేజ్ చూడాలనుకుంటే ఇట్లా క్లిక్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా డాక్యుమెంట్లో క్యాస్కేడ్ ఫామ్లోకి రావాలి అనుకుంటే మనం క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఈ విధంగా మారిపోతుంది. అంటే ఒక ఇమేజ్ వెనుకల ఒకటి, ఒక ఇమేజ్ వెనుకల ఒకటి వచ్చేస్తుందండి. అదేవిధంగా అరేంజ్ ఐకాన్స్గా క్లిక్ చేసినప్పుడు టైల్స్గా క్లిక్ చేసినప్పుడు అన్ని ఇమేజెస్ మనకి ఒకటేసారి సెట్ అయినట్టు అవుపిస్తుంది. ఇక విండోస్లో డాక్యుమెంట్స్లో క్లోజ్ ఆల్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ క్లోజ్ అయిపోతాయి ఈ విధంగా. తర్వాత వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ టూల్స్ ఆప్షన్స్ అనే రెండు ఉన్నాయి. ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ రైట్ మార్క్లో ఉన్నాయి. టూల్స్ అంటే ఈ టూల్స్ సంబంధించిన విండో, ఆప్షన్స్ అంటే ఇక్కడ ఆప్షన్స్ సంబంధించిన విండో. ఫర్ సపోజ్ నేను టూల్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను, ఇక్కడ టూల్స్కు సంబంధించిన విండో మనకి వెళ్ళిపోయింది. మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలంటే టూల్స్ మీద క్లిక్ చేసినప్పుడు టూల్స్ వస్తుంది. అదేవిధంగా ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ ఇప్పుడు మనకు కనపడడం లేదు. మళ్ళీ విండోలోకి వెళ్ళి ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ బార్ కనపడుతుంది. ఇక ఫైల్ బ్రౌజర్ మనం క్లిక్ చేసినప్పుడు మన సిస్టంలో ఉన్న ఫైల్స్ని మనము ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా. సో తర్వాత నావిగేటర్, ఇన్ఫో. ఇక్కడ మనం గమనించవచ్చు నావిగేటర్ ప్యాలెట్, ఇన్ఫో ప్యాలెట్ కనపడుతుంది. తర్వాత మనం నావిగేటర్ని ఆఫ్ చేసినట్లయితే ఈ నావిగేటర్ ప్యాలెట్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మళ్ళీ మన నావిగేటర్ మీద క్లిక్ చేసినప్పుడు నావిగేటర్ ప్యాలెట్ వస్తుంది. సో కలర్స్, స్వాచెస్, స్టైల్స్ అనేవి మూడు ఒకటే ప్యాలెట్లోనే ఉన్నాయి, ఒకటే విండోలో ఉన్నాయి. కలర్స్ ఇవి, తర్వాత స్వాచెస్ ఇవి, తర్వాత స్టైల్స్ ఇవి. అదేవిధంగా హిస్టరీ, యాక్షన్స్, టూల్ ప్రజెంట్స్ అనేవి మూడు ప్యాలెట్స్ ఒకటే విండోలో ఉన్నాయి. హిస్టరీ, యాక్షన్స్, టూల్ ప్రజెంట్స్. అదేవిధంగా లేయర్స్, ఛానల్స్, పాత్స్ ఈ మూడు ఒకటే విండోలోనే ఉన్నాయి. సో మనము లేయర్ని ఆఫ్ చేసినట్లయితే ఈ మొత్తం లేయరు, స్వాచెస్, లేయరు, ఛానల్స్, పాత్స్కి సంబంధించిన విండో మనకి కనబడాలి. సో మళ్ళీ మనం క్లిక్ చేసినప్పుడు ఈ విండో మనకి కనపడుతుంది. అదేవిధంగా బ్రషెస్, క్యారెక్టరు, పారాగ్రాఫ్. మనకు క్యారెక్టరు, పారాగ్రాఫ్ ఇవి టెక్స్ట్కి సంబంధించిన ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. క్యారెక్టర్, పారాగ్రాఫ్, ప్యాలెట్. సో ఈ ప్యాలెట్ని, ఈ విండోని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏ విండో అయితే మనకు అవసరం ఉంటుందో, ఏ ప్యాలెట్స్ అయితే మనకు అవసరం ఉంటాయో వాటిని ఉంచుకోవచ్చు, వాటిని మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు, ఐ మీన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు క్యారెక్టరు, పారాగ్రాఫ్ విండోని క్లోజ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నావిగేటర్, ఇన్ఫో అనే విండోని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాను. ఇవి మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాలి అంటే విండోకి వెళ్ళి మళ్ళీ నావిగేటర్, ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ విండో మనకి కనపడుతుంది. ఈ విధంగా మనము
స్కూల్స్ పొరపాటున ఒక్కోసారి మిస్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో వీటిని మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఈ విధంగా విండో మెనూని ఉపయోగించి ఫోటోషాప్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను ఇంతవరకు ముగిస్తున్నాను.